హలో గైస్, వెల్కమ్ టు న్యూ జాబ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవిడలో అయితే ఐటీఐ తెలంగాణ అడ్మిషన్కి అనేది సెకండ్ ఫేజ్ అనేది రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, అదేవిధంగా థర్డ్ ఫేజ్ ఎప్పుడు ఉంటుంది, మిగతా ప్రాసెస్ ఇవిడలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి. వీడియో నచ్చితే లైక్ అయినా చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ అయినా చేసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది అయితే నాకు థర్డ్ ఫేజ్ ఎప్పుడు ఉంటుందని అడుగుతున్నారు, దానికోసం కూడా ఇక్కడ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. కొంచెం అయితే మీరు అర్థం అనేది చేసుకోగలరు. అదేవిధంగా వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ అనేది చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ అనేది చేస్తే చాలామందికి అనేది రీచ్ అనేది అవుతుంది, అదేవిధంగా వాళ్ళకు కూడా యూజ్ అనేది అవుతుందండి. ఇక్కడ మీరు అప్లికేషన్ చూసుకుంటే సెకండ్ ఫేజ్కి అప్లై అనేది చేసుకున్న వాళ్ళకైతే వాళ్ళకనేది అప్లికేషన్ అయితే వెరిఫై అనేది చేయడం అయితే జరుగుతుందండి ప్రజెంట్ అయితే. అదేవిధంగా త్వరలోనే వాళ్ళైతే సెకండ్ ఫేజ్ రిజల్ట్ అనేది కూడా వాళ్ళు అనౌన్స్ అనేది చేస్తారు. తర్వాత వాళ్ళకనే సీట్ అలాట్మెంట్ కూడా రావడం అయితే జరుగుతుందండి. మేబీ అనేది చూసుకుంటే వాళ్ళకనేది సీట్ అలాట్మెంట్ అనేది ఈ మంత్ 20 వరకు అయితే రావచ్చండి. అదేవిధంగా సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత అయితే మ్యాక్సిమం అయితే వాళ్ళకనేది 5 నుంచి 15 డేస్ వరకు అయితే వాళ్ళకనే టైం అయితే ఇస్తారు, ఎందుకంటే వాళ్ళకనే జాయిన్ అవ్వడానికి టైం అనేది ఇస్తారండి. ఆఫ్టర్ అనేది ఇక్కడ చూసుకుంటే సెప్టెంబర్ 1st వీక్లో అనేది చూసుకుంటే వాళ్ళకనేది థర్డ్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది ఐటీ వాళ్ళకనేది. అప్పుడైతే మీరు ఫ్రీగా అనేది అప్లై అనేది చేసుకోగలరు మీ మొబైల్ ఫోన్లోనే. నేను అప్లికేషన్ అయితే ఎలా చేయాలి మిగతా ప్రాసెస్ అనేది చేసైతే పెట్టాను. అదేవిధంగా థర్డ్ ఫేజ్లో కూడా మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మ్యాక్సిమం అయితే సెప్టెంబర్ 1st వీక్లో అనేది థర్డ్ ఫేజ్ అయితే స్టార్ట్ అవుతుంది. చాలామంది అయితే నాకు కామెంట్ అయితే చేస్తున్నారు, దానికోసం కొంచెం వెయిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఏదైనా అప్డేట్ వచ్చిన తర్వాత మిగతా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తానండి నేను. అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, త్వరలోనే అయితే మీకు అప్డేట్తోనే అయితే వస్తాను. అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.